अश्विनी दत् नेनु विन्ना इदि इप्पुडु ए सीजन नडुस्तुंदंटे उत्तम गुंड उत्तम रौडीलके अवार्डुलु इस्तुन्नारु मिगता मंचि अवार्डुलु रावालंटे वाळ्ळ प्रभुत्वं रावालन्नट्टुगा సెటగలుగా అంటే అశ్వినీ దత్ అన్న పొరపాటున ఓ మాట మర్చిపోయాడు. అశ్వినీ దత్ ఏమనాలంటే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ లోఫర్, ఉత్తమ డ్రాఫర్, ఉత్తమ బ్రోకర్ ఇవి కదా. ఒకప్పుడు అశ్వినీ దత్ అన్న నాతో కూడా అన్నట్టు గుర్తు, మనం ఇవ్వాల్సింది ఉత్తమ వెన్నుపోటుదారుడికి అని. ఇవి కదా అశ్వినీ దత్ అన్న ఇవ్వాలి. ఇంతవరకు గవర్నమెంట్ నంది అవార్డులు ఇవ్వలేదు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వ పరంగా నంది అవార్డులు ఇచ్చుంటే ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చున్నారనుకో, అప్పుడు కావాలని చెప్పి వాళ్ళ మనుషులకు ఇచ్చుకున్నాడు, ఈ గుండాలకు ఇచ్చుకున్నాడు, ప్రభుత్వానికి ఇచ్చుకున్నాడు అని చెప్పొచ్చు. అశ్వినీ దత్ అన్న దానికేం తప్పులేదు, కానీ కొంచెం మాటలు మర్చిపోయి ఇంకో రకంగా చెప్పాడు మర్చిపోయి అశ్వినీ దత్ అన్న. అందుకని అశ్వినీ దత్ అన్న మీరేం అవార్డులు అంతకుముందు ఇచ్చారంటే ఉత్తమ వెన్నుపోటుదారుడు, ఉత్తమ డాఫర్, ఉత్తమ లోఫర్, ఉత్తమ గురిగాడు అంటే ఎన్టీ రామారావుని చెప్పు తీసుకొని కరెక్ట్గా ఎన్టీ రామారావు ముఖం మీద కొట్టాడు కదా, ఇది చంద్రబాబు మనిషి, అతనికి ఇచ్చారు మీరు ఉత్తమ గురికాడు. ఇలాంటివి ఉత్తమ నీచమైన గాడు ఎవరంటే ఎన్టీ రామారావు గారి ఇల్లాలు నందమూరి లక్ష్మీపార్వతి మేడంని ఈ ఈనాడు వాళ్ళు, ఈ రాధాకృష్ణ ఏబిఎన్ వాళ్ళు, ఈ TV5 వాళ్ళు వీళ్ళు లైవ్లో లక్ష్మీ పార్వతి గురించి హీనాతిహీనంగా మాట్లాడారు. అందుకని ఉత్తమ వెధవలు, ఉత్తమ సన్నాసులు అని మీ వాళ్ళే అన్న, మీ వాళ్ళే సూట్ అవుతారు కరెక్ట్గా. ఇక్కడ మేము మరి జగన్ గారి దగ్గర ఇట్టాను మనుషులు లేకపోయా, ఉత్తమ గురిగాడు చెప్పుతో కొట్టేవాడు, ఆడవాళ్ళని హీనంగా మాట్లాడేవాళ్ళు, ఆడవాళ్ళను వాడేసుకొని చాలా చాలా పనులు చేయించుకునేవాళ్ళు మీ ప్రభుత్వంలో ఉన్నారన్న, అది మీరు చెప్తే భలే ఉండేదన్న. అలాగే సేమ్ కూడా అశ్వినీ దత్ అన్న వీడు అన్నారు ఎక్కడో గన్నవరంలో ఎక్కడో ఏదో 2 రూపాయలకు 3 రూపాయలకు ఎకరం పొలాలు కొని ఇతను మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవగానే ఆ పొలాలు గవర్నమెంట్ తీసుకొని ఏది దీనికి ఎయిర్పోర్ట్కి ఇక్కడ సెంట్రల్లో ఇచ్చాడంట 100 కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. అప్పుడు మీరు ఏమి ఇవ్వాలంటే అన్న ఉత్తమ లఫూడ్స్ అని మీరు అట్లాంటి అవార్డులు ఇస్తే బాగుంటుందన్న, ఆలోచించు ఒకసారి, అది బాగుంటుంది కదా. అసలు ఏమన్నా అశ్వినీ దత్ అన్న ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏం కర్మ వచ్చింది నీకు చెప్పు, ఏమన్నాడు జగన్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారు, అతను ఏం చేశాడు చెప్పండి, అతను చంద్రబాబు నాయుడులాగా వెన్నుపూడు పొడిచాడా, ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని పైకి పైకి పాకుతున్నాడా, ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ తప్పు చేశాడు, ఈ రౌడీయిజం చేశాడు, ఈ మోసం చేశాడు, ఈ కులాన్ని అణగదొక్కుతున్నాడు, ఈ మతాన్ని అణగదొక్కుతున్నాడు, ఒక్కటి చెప్పన్నా నేనే మీ ఆఫీస్కి వచ్చి నీ చెప్పు దెబ్బ నేను తింటా. ఎందుకు ఏడుస్తున్నావు, ఎప్పుడుంచో బతుకుతున్నావు, నీలో ఏమన్నా ఎథిక్స్ ఉంటే లేదు. ఏ రోజు రామారావుని చెప్పుతో కొట్టారో హోటల్ దగ్గర, నువ్వు రామారావు అభిమానం చెప్తున్నావే, ఒక్క కంటు నీళ్లు పెట్టావా, పబ్లిక్లో తిట్టావా, రామారావుని చెప్పుతో కొడతారా ఎదవల్లారా అని తిట్టుంటే నువ్వు మనిషివి. రామారావుని వెన్ను పొడి పొడిచి అది పార్టీ లాక్కున్నారే, వాళ్ళ గురించి ఒక్క కామెంట్ చేయలేదు నువ్వు, ఆ కామెంట్ చేస్తుంటే ఆ రోజు నువ్వు మనిషిగా బతుకుండేవాడివి. రామారావుకు విలువ లేవు అని చంద్రబాబు అన్నప్పుడు నీ జీలో దమ్ముంటే ఎవడరా రామారావుకు విలువలు లేవు, రామారావుకి విలువలు ఉన్నాయి అని ఉంటే నీ కాళ్ళకి దండం పెట్టేవాడి. మనకే అవసరం ఉందో వాళ్ళు నీకు గొప్ప గొప్పవాళ్ళు, మాట్లాడుకో వాటేసుకో,
కాలదండం పెట్టు నాకు చంద్రబాబుది నాకు మాకే అభ్యంతరం లేదు తప్పే లేదు కానీ అకారణంగా ఇప్పుడు సీజన్ నడుస్తుంది ఉత్తమ గుండ నువ్వు సటైర్లు నీ డ్రామాలు నీ 50-50 రెమ్యునరేషన్లు అన్నీ తెలుసు అన్న నాకు నేను 37 ఏళ్ళ నుంచి ఉన్నా నీ బతికేంటో నాకు తెలుసు నా బతికేంటో నీకు తెలుసు అందుకని చీప్గా మాట్లాడకు ఒక ప్రభుత్వాన్ని గురించి తెలియదు అనుకున్నావా నీ సటైర్లు ఏంటో ఉత్తమ గుండ నీకు బుద్ధి ఉందా ఎవడన్నా తెలుగు సినిమా పరిశ్రమలో ఉత్తమ గుండ అవార్డు ఎప్పుడు ఇచ్చాడా ఎవడన్నా ఇచ్చాడా చెప్పు జగన్ బాబుని అనలేదు ఎవడన్నావు ఉత్తమ గుండ ఉత్తమ రౌడీ అవార్డులు ఇస్తారా సినిమాకి అంటే చతుర్లు ఈ చూప్ టాక్టిక్స్ నీకేనా తెలుసు ఎందుకు ఇన్నేళ్ళు ముడ్డి కింద వచ్చినాయి నీ బతుకునేది తెలుసు కదా మనందరికీ తెలుసు నీ బతుకు నా బతుకు తెలుసు కాబట్టి ఇకనైనా కొంచెమన్న నీతితో బతుకు కొంచెమన్న నీతితో బతుకు అదే నేను రిక్వెస్ట్ చేస్తాను నీకు మన పర్సనల్ మ్యాటర్ లేదు సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు ఓకేనా